ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షలు స్వాగతం నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ఈ సంవత్సరం ఈ మేషరాశిలో పుట్టిన మీ అందరికీ జవమానాలు ఆదాయ వ్యయాలు వేయాలి ఉన్నాయి చూద్దాం మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే రెండు సమానమే అంటే ఏమీ దాచలేరు వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వేళ వదిలి ఖాళీలు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది చెప్తారు సో శామత వేళ ఖాళీలు ఉన్నాయో దగ్గర పెట్టినప్పుడు ఎలా ఖాళీలు ఉంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు ఈ సంవత్సరం డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అయితే ధార్మిక కార్యాల కోసం ఖర్చు పెడతారు సంతానం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు పెద్ద విచారించక్కర్లేదు రాజ్యభోజం మూడు అవమానం ఆరు ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏమిటంటే మీ లైఫ్ని కరెక్షన్ చేసే అవకాశం మీకు ఈ సంవత్సరం జరుగుతుంది మీరు పొందుతారు అవకాశాన్ని అదేంటండి ఆరుగురు తిట్టి ముగ్గురు పోగిడితే మనకి కరెక్షన్ ఏమిటి మీరు అనుకోవచ్చు మీ తప్పుని సూటిగా విమర్శించి మీ మొహం మీద మీకు చెప్పేవాళ్ళు మీకుంటారు అందువల్ల మీ తప్పులు చేయకుండా మీ జీవితాన్ని మంచి మార్గంలోసే ప్రయత్నం చేస్తారు ఆ రకంగా మీకు అవమాన అవమానవారుని మీరు చింతించక్కర్లేదు తెలియకుండా పొరపాట్లు చేయకుండా పొరపాటు చేసినా కానీ సరిదిద్ది మీరు తప్పు చేశారు అని మీకు చెప్తే దాన్ని కరెక్షన్ చేసుకుంటారు దానివల్ల నష్ట నివారణ అవుతుంది అది కూడా మీకు మంచిదే గోచారంలో గ్రహాలకు స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం ఉగాది లాగాయూ ఏప్రిల్ పదమూడు వరకు కుంభరాశిలో గురు సంచారము ఏప్రిల్ పదమూడు నుంచి ఈ సంవత్సరం అంతా గురుడు పన్నెండవ రాశిలో సంచారం ఇది మీ జన్మరాశి పన్నెండవ రాశి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూలై పన్నెండు వరకు మరల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఉగాది వరకు కుంభరాశిలో గురుగ్రహ శనిగ్రహ సంచారము ఈ మధ్యకాలంలో జూలై పన్నెండు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు మకరంలో శనిగ్రహ సంచారము ఈ శని మీకు రాజ్య లాభాధిపతి పదకొండవ స్థానంలో ఉంటాడు మీ రాశి అధిపతి నుండి కుజగ్రహం యొక్క నక్షత్రంలో ధనిష్ట నక్షత్రంలో దాదాపుగా సంచారం చేస్తున్నాడు అతిచార గమనము వక్రగమనం రుజుగమనము అన్ని రకాల గమనాలు పొంది ధనిష్టా నక్షత్రం మీద ఎక్కువగా సంచారంలో ఉన్నాడు రాహుకేతువులు తీసుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి సంవత్సరం అంతా ఉగాది వరకు వండ ఉగాది వరకు మేషంలో రాహువు తొలలో కేతువు సంచారం మీ జన్మరాశి మీద రాహుగ్రహ సంచారం మొత్తం మీద ఫలితాలు విశ్లేషించుకుంటే ఎలా ఉంటుంది సాధారణంగా నోటి దాకా వచ్చింది నోటికి అందకపోవడము మోసపోవడము మీ యొక్క మానసిక స్థితిని ఎదుటివారు గమనించలేకపోవడము ముఖ్యమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం మీకు మీ మనసులోని భావాలని కానీ ఉద్దేశాలని కానీ మీరు ఎంత మదనం పడుతున్నారు తాపత్రయం పడుతున్నారు ఎలా చెప్పాలనుకుంటున్నారు పట్టించుకోరు వాళ్ళ ధోరణ్లో వాళ్ళు ఉంటారు మీరు చెప్పింది వాళ్ళు బుర్రకెక్కదు అలాగని మీరు చెప్పే ప్రయత్నం మా అంతారా మీరు ప్రయత్నము మాక ఈ రకమైనటువంటి సందిగ్ధావస్థలు ఈ సంవత్సరం అంతా సాగిపోతూ ఉంటుంది విపరీతంగా డబ్బు ఖర్చు పన్నెండవ స్థానంలో గురుడు నైసర్గిక శుభుడైనప్పటికి కూడా పన్నెండవ స్థానంలో గురుగృహ సంచారం మూలంగా అధిక ధన వ్యయం ఎందుకు శుభకార్యాల కోసం విదేశీయానాల కోసం యజ్ఞాల యాగాలు పూజలు క్రతువుల కోసం శుభకార్యాల నిమిత్తం డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు మీరు అలాగే మీకు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఏదో రకంగా మీకు పదవ స్థానానికి పదకొండవ స్థానం కథపదైన శని పదకొండవ స్థానంలో సంచారం దాదాపుగా ఆయన ధనిష్ట నక్షత్ర సంచారం మూలంగా మాట పట్టుదలకి పోయి మీరు రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడతారు అందువల్ల కొంచెం సహనం అవసరం విదేశీ విద్య విదేశీ ప్రయాణం విదేశీ ఉద్యోగం విషయంలో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఎవరికి షూరిటీ సంతకం పెట్టకూడదు గ్యారెంటర్గా ఉండకూడదు ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి రిస్కీ యాక్టివిటీస్ మీరు చేయకూడదు జాయింట్ ప్రాపర్టీస్ కొనకండి అంటే మీరు మీ భార్య మీ అబ్బాయి మీ పేరు కొనుక్కోవడం పర్వాలేదు ఫ్రెండ్స్తో కానీ అన్నోన్ పర్సన్స్తో కానీ జాయింట్ వెంచర్లు జాయింట్ బిజినెస్ లభి చేయడం అనేటువంటిది అంత సరైనది కాదు మీకు ఈ ధనిష్ట నక్షత్రంలో సంచారం మూలంగా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు సాధారణంగా కొంతవరకు అధిక ఆవేశపడ్డం అనేది మీరు రాసి యొక్క లక్షణం సహజ లక్షణం ఈ సమయంలో మీరు ఇంకా దూరకుతనంగా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళిపోతారు అలా కాకుండా కొంచెం సహనంతో ఉండండి ఒక్కసారి మీ జాతకం చూపించుకోండి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అశ్విని నక్షత్రం వాళ్ళకి మీరు ఎంత గొప్పగా చేసినా ఎంత చేసినా కానీ మీరేం చేశారండి అంటారు మీకు టైంపాస్కి మీకు పని లేక చేసినట్టుగా ఉంటుంది తప్ప మీరు మనస్ఫూర్తిగా ఎంత ప్రేమగా మీరు చేశారు అనేటువంటిది ఎవరు గుర్తించరు అందువల్ల మీరు లిమిట్ దాటిపోకండి అడగకుండా సహాయం చేయకండి ఎంత ఉండాలో అంతరం ఉండండి జాలి కరుణ ప్రేమ ఉండాలి అందరికీ కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కదనక ఉండకూడదు మీరు అది గమనించుకోవాలి ముఖ్యంగా మీకు ఉండేటువంటి ఈ ఇబ్బందులు పోవడం కోసం మీరు వీలైతే మీ జాతకం నుంచి తగిన పరిహారాలు చేయించుకోండి మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు శని మేషరాశిలో ఉన్నాడా సింహరాశిలో ఉన్నాడా ధనుసు రాశిలో ఉన్నాడా కుంభరాశిలో ఉన్నాడా చూసుకోండి ఈ రాశుల్లో మీరు పుట్టిన శని ఉంటే ఈ సంవత్సరం మీ జీవన గమనంలో బలమైన మార్పులు అనేక రకాలుగా వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి మీకు బలమైన మార్పులు ఒక్కోసారి పాజిటివ్ ఒక్కోసారి నెగిటివ్ రెండు రకాలుగా ఉంటాయి మీరు పుట్టినప్పుడు మీ జాతి చక్రంలో రాహుకేతువులు మేషం వృషభంలో ఉన్నారా అంటే మేషంలో రాహు ఉన్నాడా సింహంలో రాహు ఉన్నాడా ధనసులో రాహు ఉన్నాడా గమనించుకోండి అలా ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో ఆర్థికమైన విషయాల్లో చాలా మార్పులు వస్తాయి మీరు పుట్టినప్పుడు మేషంలో కేతు ఉన్నాడా మీ జాతక చక్రంలో ఉంటే ఈ సంవత్సరం రాహుకేతుల సంచారం వ్యతిరేకంగా ఉంది అనారోగ్య సూచనలు మీకు ఎక్కువగా ఉంటాయి గురుగ్రహం ఎలాగొన్నా పర్వాలేదు ఈ శని రాహుకేతులు శని మాత్రం మీ జాతకంలో చూసుకుని అంటే మీ జాతకంలో రాహుకేతులకి శనికి గోచారంలో రాహుకేతులు శనులు కేంద్రకోణాల్లో ఉన్నారో పరస్పర దృష్టిలో సంయోగం వచ్చిందా అనేది చూసుకోవాలి దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎటువంటి ప్లాన్స్ చేయాలి ఏం చేయని మీరు ఆలోచించుకోవాలి సంతాన విషయంలో డబ్బు వృధాగా ఖర్చు పెట్టద్దు వాళ్ళకి ఆ శక్తి ఉంది ఫారెన్ ఎడ్యుకేషన్ ఏదైనా చేయించాలనుకుంటే వాళ్ళు చేస్తారు పూర్తి చేస్తారనే మీకు అనిపిస్తే చేయండి మీకు నమ్మకం కుదిరితే వాళ్ళని నమ్మిస్తే కాదు మీకు నమ్మకం కుదిరితే అని మీరు చేయండి లేకపోతే వద్దు పోస్ట్ పోన్ చేయండి వాస్తవంలో జీవించండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి జాగ్రత్తగా ఉండండి మీ జాతక ప్రకారం పరిహారాలు చేయించుకోండి మీరు ఈ సంవత్సరం ముఖ్యంగా సూలిని దుర్గా అమ్మవారిని చేయడం అతి ముఖ్యమైనది ఓం హ్రీం జ్వల జ్వల శూల్ని దుష్టగ్రహాను హుంపటు స్పాహ మీ అందరికీ ఒక సూచన మిత్రులు అనేక మంది ఈ జాతక పరిశీలనలో చెప్తున్నప్పుడు టారో రీడింగ్లో కానీ వాటిలో మేము చెప్తున్న పరిహారాలు చాలామందికి బయట చేయించుకోవడం వీలు కావట్లేదు మీరు చెప్పే పరిహారాలు మా ఇంటి పురోహితులు వాళ్ళు తెలియమంటున్నారండి అని అడుగుతున్నారు మీ అందరి కోసం ఈ సంవత్సరం నుంచి అక్షతృతయ్య నుంచి ప్రారంభం చేసి మన దేవప్రశ్న ఛానల్ వచ్చి వీడియోలో చెప్పి అన్ని రకాల పరిహారాలు మన పీఠంలో చేస్తాం మన మహాకామేశ్వర పీఠం దేవప్రశ్న కార్యాలయంలో ఈ పూజల పరిహారాలన్నీ కూడా సామూహికంగా చేస్తాము వ్యక్తిగతంగా కూడా చేయించుకోవచ్చు నేను హైదరాబాద్లో మియాపూర్లో బాచుపల్లి దగ్గరలో సాయి అనురాగ్ కాలనీలో ఉంటాను మన పీఠంలో అక్షతృతీయ నుంచి ప్రారంభం చేసి ఈ పరిహారాలన్నీ మనం చేస్తాము ఈ సూర్యుద్రక హోమాలు కానీ ప్రత్యాంగర హోమాలు కానీ అన్నీ చేస్తాం మనందరం కూడా సామూహికంగా చేస్తాం మీకోసం వీడికి కానీ వీడికి కూడా చేయించుకోవచ్చు మీ జాతకం పరిశీలన చేయించుకొని నేను చెప్పినట్టు రాహు రాహుకేతువులు శని సంచారాలన్నో గమనించుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి శుభం భూయాత్